బనగానపల్లి మండలములోని నందవరం శ్రీ చౌడేశ్వరీదేవి అమ్మవారి ఉగాది జ్యోతి మహోత్సవాల తిలకించడానికి వివిధ జిల్లాల నుండి భక్తులు వేలాదిగా తరలిరావడం జరిగింది. అయితే ఈ మారు అమ్మవారిని దర్శించుకునే భక్తులు ముఖ్యంగా 116 రూపాయల క్యూ లైన్ వెళ్ళే ప్రవేశద్వారం అంటే గర్భగుడిలోనికి వెళ్ళడానికి అటు 116 రూపాయల టికెట్ తీసుకున్న భక్తులకు, అలాగే బోనాలు సమర్పించే భక్తులకు ఒకే ప్రవేశద్వారం ఉండడం, అక్కడ ఈ మేరకు భక్తులు వెళ్ళడానికి క్యూ లైన్లలో వెళ్ళడానికి అవసరం మేరకు బారికేడ్లు లేకపోవడంతో తీవ్ర తొక్కిసలాటతో అటు మహిళలు ఇటు వృద్ధులు చిన్నారులు తీవ్ర అసౌకర్యానికి లోనయ్యారు. సాధారణంగా ఇటువంటి తిరునాళ మహోత్సవాల్లో సాధారణ క్యూ లైన్లలో భక్తులు ఎక్కువగా ఉంటారని 116 రూపాయలు వంటి మొత్తాన్ని చెల్లించి ప్రత్యేక ప్రవేశాల ద్వారా వెళ్ళడానికి భక్తులు ఆసక్తి చూపుతుంటారు. ఈ నేపథ్యంలోనే ఆదివారం నాడు చౌడేశ్వరి ఆలయంలో గర్భగుడిలోకి వెళ్ళే 116 రూపాయల టికెట్ చెల్లించి అటు బోనాలు భక్తులు వెళ్ళడానికి గర్భగుడిలోకి వెళ్ళడానికి ఉన్న ప్రవేశద్వారం వద్ద తీవ్ర రద్దీ నేపథ్యంలో భక్తుల అసహనం స్పష్టంగా కనిపించింది. 116 రూపాయల టికెట్ చెల్లించిన భక్తులకు, అలాగే బోనాలు సమర్పించడానికి వచ్చిన భక్తులకు ప్రవేశద్వారం ఒకటే కల్పించడం ఈ సమస్యకు ప్రధాన కారణంగా కనిపించింది. అయితే ఒకవేళ కనీసం బోనాలు సమర్పించే వారికి ఒక క్యూ లైను, 116 రూపాయలు చెల్లించిన వారికి ఒక క్యూ లైను, కనీసం అవసరం మేరకు బారికేడ్లు ఏర్పాటు చేసి ఉంటే ఈ సమస్య తలెత్తేది కాదని, గంటల కొద్దీ భక్తుల రద్దీ తగ్గకపోవడంతో ముఖ్యంగా మహిళలు చిన్నారులు తీవ్ర అసౌకర్యానికి గురవడం కనిపించింది. ఈ నేపథ్యంలో అక్కడ విధి నిర్వహణలో ఉన్న పోలీసు సిబ్బంది కూడా భక్తులకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా విధి నిర్వహణలో అటు భక్తులకు ఏమాత్రం తలెత్తకుండా ఉండడానికి వారి వంతు విశ్వప్రయత్నం చేయడం కనిపించింది. అయినా అటు బోనాలు సమర్పించే భక్తులు కానీ ఇటు 116 రూపాయలు చెల్లించి వెళ్ళే భక్తులు కానీ ఎంతసేపు అవుతున్న పరిస్థితిలో మార్పు రాకపోవడంతో విధి నిర్వహణలో ఉన్న పోలీసులతో కూడా వాదనకు దిగడం స్పష్టంగా కనిపించింది. ఏదేమైనా రోజుల కంటే ఇటువంటి పర్వదినాల్లో అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు ప్రత్యేకంగా ప్రాధాన్యమిస్తారు. అటువంటిది పర్వదినం రోజు 116 రూపాయల టికెట్ చెల్లించినా కూడా ఏమాత్రం సౌకర్యం లేకుండా తీవ్ర తొక్కిసలాట మధ్య దర్శనానికి వెళ్లాల్సి రావడం పట్ల భక్తుల్లో తీవ్ర ఆవేదన వ్యక్తమైంది. అటు బోనాలు సమర్పించేవారు, ఇటు 116 టికెట్లు చెల్లించిన వారికి ప్రవేశద్వారం ఒకటే అయినా కనీసం రెండు బారికేడ్లను అవసరం మేరకు ఏర్పాటు చేసి ఉంటే ఈ సమస్య తలెత్తకపోయేదనే అభిప్రాయం వ్యక్తమైంది.